తను పంపిన బెస్ట్ కోట్ ఏంటి, మెసేజ్ చేసేదన్నారుగా. ఓ చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పండి. గుర్తులేవండి, మీనింగ్ గుర్తుంది ఎగ్జాక్ట్గా, గుర్తులేవట. అంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అంటే మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, ప్రేమం థర్డ్ ఎపిసోడ్లో, జీవితంలో అన్నిటికన్నా గొప్పది ఏంటంటే అవకాశం. అది వచ్చాక రిలాక్స్ అయ్యేవాళ్ళు కొంతమంది, అది వచ్చినట్టే ప్రూవ్ చేసుకోవాలని తప్పని పడేవాళ్ళు కొంతమంది అని. అదంతా నువ్వు యాక్చువల్గా ఆ డైలాగ్ ఉంది కదండి, సో నువ్వు రిలాక్స్ అయ్యే టైప్, యూఆర్ ఫైడ్ అని చెప్పి వెళ్ళిపోతారు కదండి. సో అవకాశం వచ్చి ఆ కొటేషన్ యాక్చువల్గా తను పంపించింది. ఓకే 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 ఓకే. అండ్ మీరు ఈ ఆకలితో పస్తులు ఉన్నారు ఒక టూ త్రీ డేస్? అప్పుడప్పుడు ఉండే బోల్స్ అండి, చాలా రోజులు ఉండేవాడిని. టూ డేస్ త్రీ డేస్ సీరియస్లీ? అంటే అంటే అది మరి ఐ డోంట్ నో, అంటే చెప్పుకుంటున్నారు కష్టాలు అనేది కాకపోతే అలా అని నాకు అదే ఆప్షన్ కాదండి. నేను మూడు జాంకాయలు కొనుక్కునేవాడిని, త్రీ గోవా, మూడు జాంకాయలు కొనుక్కుని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి తినేవాడిని. మధ్యలో ఆకలేసిన తినేస్తే రాత్రికి ఉండేది కామో, ఉండేది కాదేమో అని భయం. నా దగ్గర డబ్బులు ఉండేవి కాదండి, నేను అడిగితే ఇచ్చేవాళ్ళు బోల్ మంది ఉన్నారు, కాకపోతే ఊరిని క్లాసులు పీకేస్తారండి. ఏ అవసరమారా నీకు అని చెప్పి ఆ క్లాసులు వినడం ఎందుకు అని అంతే. కానీ సినిమాలు అంటే విపరీతమైన ప్యాషను, ఆర్ఎల్స్ నేను భయంకరమైన స్ట్రగుల్ అయిన అనేది కాదు, బట్ ఇట్ హ్యాపెన్. అది ఎవరికన్నా అవుతుందండి. ఇండస్ట్రీలో అంటే అలాంటి సపోర్ట్ లేని, అంటే పాపం చాలా ప్యాషనెట్గా ఉంటారు కొంతమంది టెక్నీషియన్స్, కానీ ఇంట్లో నుంచి వైఫ్ నుంచి ముఖ్యంగా ఉండని వాళ్ళు చాలా ఉంటారు. అలాంటి వాళ్ళ మీద మీరు ఎట్లా అనలైజ్ చేయగలరు, ఎలా ఇలాంటి కరెక్ట్, అంటే అలా ఉంటుంది ఇలాగ సపోర్ట్ వాళ్ళు చాలా ప్యాషనెట్గా ఉంటారు, ఇంట్లో మాత్రం సపోర్ట్, ఇంట్లో అంటే పేరెంట్స్. మీతో మీకుతో ఒక మాట అన్నా, అంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, పేషెన్స్ ఎంత ఇంపార్టెంటో దాన్ని, అదేంటి, దాన్ని సపోర్ట్ చేసే లక్ అంత ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వైఫ్ దగ్గర నుంచి, మా ఇంట్లో దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి నాకు సపోర్ట్ వచ్చింది, ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ లక్. ఓకేనండి, అది ఎవరికైతే లేదో వాళ్ళు, వాళ్ళు ఎవరికైతే లేదో వాళ్ళు దే కాంట్ మేక్ అండి. సో టాలెంట్ విషయంలోనూ వర్క్ విషయంలోనూ సమానమేనండి. ఇలాంటి సపోర్ట్ లేకపోవటం అనేది లక్లో పార్ట్ అండి. ఆ లక్ లేకపోవడం అనేది దానివల్ల అండి. నేను ఇదే సపోర్ట్ దానికి లేకపోతే, నేను ఐ రోట్ ఫర్ సీరియల్స్ ఆల్సో, నేను గోస్ట్ రైటర్గా సీరియల్స్ కూడా రాసేవాను. ఇనీషియల్గా సీరియల్స్లో తీసేశారు, ఎందుకంటే చాలా పెద్ద మ్యాటర్ రాయాలి. ఇక్కడ సినిమాలు ఏంటంటే క్రిస్ప్గా రాయడము, టక్ టక్ మంచి డైలాగ్స్ ఉంటాయి కదండి. టూ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మన త్రివిక్రమ్ గారి మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆబ్వియస్గా సుకుమార్ గారు త్రివిక్రమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, అప్పట్లో ఇంకా ఎక్కువ ఉండేది అన్నమాట. సో అది వద్దన్నారు. సో సీరియల్స్ రాస్తే నాకు ఎపిసోడ్ వైజ్ 1000 రూపీస్ ఇచ్చారు. ఇక్కడ రాశారా? రాశారండి. ఏ సీరియల్స్ రాశారు మీరు? రెండు మూడు సీరియల్స్, నాకు పేరు ఎదుగు తెలియదు. అంటే రైటర్కి ఇది మాట, ఓకే తీసుకొస్తారు ఇది అనేవారు, ఇది అనేవారు మాట. నేను తెగ రాసేసేవాడిని. అండ్ అంటే ఇలా అండి, ఏ స్టేజ్కి ఆ స్టేజ్ అట్లే కొంచెం సపోర్ట్ కూడా ఉండేదండి. ఆ టైంలో మాకు వెరీ క్లోజ్ అనమాట, నాకు మా వైఫ్గా క్లోజ్, సన్నీ అనే అంటారనమాట. ఆయన ఏంటంటే హీఈస్ డైరెక్టర్ ఫర్ టీవీ షోస్ ఉంటాయి కదండి, ఓకే, సరిగమప అవి ఉంటాయి కదండి, తమ్మరెడ్డి బారజు గారు ప్రొడ్యూసర్ అనమాట, జీతుడు, దానికి కూడా నేను రాసేవాడిని. ఓకే, దానికి అఫీషియల్ పే చాలా బాగుండేది, మళ్ళీ రెస్పెక్ట్ అన్నీ ఉండేయమాట. అండ్ ఈ సీరియల్స్ తెగ రాసేవన్నమాట, చాలా ఎక్కువ రాసేస్తున్నప్పుడు కూడా అమ్మాయి ఈ మంతే కాదు నెక్స్ట్ మంత్ కూడా గడిచిపోతుంది. అంటే నాట్ ఓన్లీ సర్వైవల్ కదండి, మనకి షికారులు, పార్టీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో మనకు డబ్బులు కావాలి కదా అని చెప్పి తెగరాసేవాడిని. ఆ టైంలో కూడా తనే చెప్పిందండి, ఓకే చూసుకో, అంటే నేను ఏదో స్టఫ్ అయిపోతుందని అని నేను కాదు, ఇంత ఎఫర్ట్ నువ్వు ఒక మంచి స్టోరీ మీద పెట్టు, మంచి స్టోరీ ఉంటుంది నీకు, అది ఫ్యూచర్లో ఎవరు చెప్పగలరు, ఇట్ మే ఎర్న్స్ క్రోర్స్, అది ఎర్న్ చేయగలదు, అనవసరంగా నీది కాదు కదా, నీకు నిజంగా సీరియల్స్ ఇష్టం అంటే అదే చేసుకో. కానీ నీకు పేరు రాక అతనికి ఇచ్చే డబ్బుల్లో హాఫ్ ఆఫ్ ద పేమెంట్ ఎంతో నీకు ఇస్తూ ఎందుకు ఇది అనగానే అప్పుడు అది ఆపేశాను. ఏ కసికసిగా రాసేసాను, 2 నెలలు కూర్చుని కచ్చ 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 పుంకాలు 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 రాసేవానండి, వచ్చేస్తాను వచ్చేస్తాను అంటే. సో ఒక ఎపిసోడ్ అయితే అయిపోయింది అమ్మ, ఈరోజు ఒక 2 ఎపిసోడ్స్, 2 ఎపిసోడ్స్ అవడానికి మాటలు కాదండి, చాలా ఎక్కువ ఉంటుంది పాపం. సీరియస్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఫిల్మ్ మేకింగ్ కన్నా సీరియల్ మేకింగ్ బా సూపర్ అండి. ఈ సందర్భంగా మీ మీ వైఫ్కి ఒక భార్య ఎన్ని మార్కులు ఇస్తారు? 100% ఇస్తానండి, అవుట్ డౌట్ లేదండి, అంత సపోర్ట్. అసి నేను బేసిక్గా నా మూవీస్లో కూడా యూ కెన్ ఫైండ్, అంటే నా మూవీస్ అలా ఉండవు కానీ కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయండి. అంటే ఇది పని కట్టుకుని పెట్టాలి అని కాదు, కానీ నాకు రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్, ఆర్ఎల్స్ మదర్, సిస్టర్, లేడీస్ ఉంటారు. మనం హ్యాపీగా ఏ టైంలోనా బయటకు వెళ్ళచ్చు, ఏ డే అన్నా బయటకు వెళ్ళచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైమ్ అండ్ డే. వాళ్ళకి అలా కాదండి, మనకన్నా పనులు ఎక్కువ, మనకన్నా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ.
హౌ కమ్, ఎలా చెప్పండి? అంటే బేసిక్గా అది, సో నాకు చాలా రెస్పెక్ట్ అన్నమాట. నాకు ఆ రెస్పెక్ట్ బాగా పెరిగింది ఎప్పుడంటే ఆఫ్టర్ మ్యారేజ్ అండి. అంటే నేను అంత క్లోజ్గా ఏ ఉమెన్ నేను చూడలేదు, సిస్టర్స్ లేరండి. మేబీ నాకు అక్క చెల్లి ఉంటే మేబీ ఇంకొంచెం వేరే లెవెల్ ఉండదు, కానీ అంత క్లోజ్గా నేను చూసిన ఒక ఉమెన్ని వైఫ్ అవ్వడం వల్ల నాకు నా దగ్గర ఒక సూపర్ స్టోరీ కూడా ఉందండి. అంటే అంటే అలానే ఇదేదో ఇది కదా 100% డెఫినెట్గా అది కమర్షియల్ స్టోరీ అన్నమాట. అంటే ఒక ఉమెన్ థింగ్ ఉంటుంది కదండి, కంప్లీట్గా దిస్ ఈజ్ ఉమెన్ అని చెప్పాలి అన్నంత ఇదండి. అంటే కొంతమందికి రెబల్ సినిమాలు తీసేయాలి, ఈ సినిమాలు తీసేయాలి, ఆర్ నారాయణమూర్తి గారికి ఆ సినిమాలు ఎలా తీయాలని ఉందో, నాకు ఉమెన్ మీద అలా ఉంటుందండి. సో సందర్భం ఉన్నా లేకుండా కానీ నాకు కార్తికేయలోనూ ఇందులోనూ ఒకటి రెండు మూడు డైలాగ్స్ ఉంటాయి. కార్తికేయలో యాక్చువల్గా ఆడపిల్లలకి వీధుల్లోనూ క్లాసుల్లోనూ బస్సుల్లోనే కాదమ్మా, అమ్మ కడుపులో కూడా సేఫ్టీ లేదంటే అలాగా మన ఇందులో కూడా ఉంటుందండి. ఇందులో యాక్చువల్గా నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ సుమాకన్ లవ్ చేసావు, మధ్యలో ఎవరిని లవ్ చేయలేదా, అబద్ధాలు చెప్పక ఆడపిల్లలు పుట్టేస్తారు, అబద్ధాలకి ఆడపిల్లకి కనెక్షన్ ఉంటే ఈ దేశంలో అబద్ధాలు కూడా ఆడడం మానేస్తారు. సో ఐ అంటే నాకు ఎందుకో బేసిక్గా వీఆర్ హాఫ్ ఆఫ్ ద మన, నాకు వాళ్ళ దాంట్లో మనం సగం అనే ఫీలింగ్ అండి నాకు. ఇద్దరు కష్టాల్లో కానీ శ్రమలో కానీ ఎందులోనే కానీ అండ్ దే ఆర్ గివింగ్ మనకి లవ్ బర్త్ అన్నీ ఇవ్వడం. దేవుడు మనకి జన్మనిచ్చాడా లేదో నాకు తెలియదు కానీ అండి 100% బిలీవ్ చేసేది ఏంటంటే మన అమ్మ జన్మనిస్తుందండి. సో నాకు ఏంటంటే నేనేదో సెంటిమెంటల్ ఆ రకంగా కూడా కాదండి, నేను చెప్తున్నా కదా ఓవర్ ఇన్ఫర్మేషన్, దాని గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమో. అండ్ తను వైల్ షీఈస్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను చూశాను కదండి, నేను చదివాను, నేను పెద్ద పెద్ద బుక్, ద వరల్డ్స్ బెస్ట్ బుక్ ఏంటంటే వాట్ టు ఎక్స్పెక్ట్ వెన్ యువర్ ఎక్స్పెక్టెడ్ అని సూపర్ బుక్ అండి. ఆ బుక్ మొత్తం చదివామన్నమాట. నాకు ఈచ్ అండ్ ప్రతి నర్వ్, ప్రతి బోన్, ప్రతి హార్మోన్ ఎలా చేంజ్ అవుతో నాకు తెలుసండి. నేను ఆల్మోస్ట్ ఒక గైనిక్ అయిపోయిన ఆ టైంలో. సో ఆబ్వియస్గా అందరూ మా మదర్ కూడా నన్ను అలాగే కన్నారు, ఆబ్వియస్గా ఎవరికన్నా కానీ అలాగ అంటారు, కానీ నేనంత క్లోజ్గా ఆ టైంలో చూసేసరికి నాకు రెస్పెక్ట్ ఒకసారి పెరిగిపోయిందండి. సో తప్పు ఏ విషయంలో అయినా కానీ, తప్పు తందైనా, అది ఫ్యూచర్లో అయినా, అది గతంలో అయినా, ఏమైనా కానీ అసలు ఐ రెస్పెక్ట్ హెర్ బికాస్ షీఈస్ ఎ మదర్. అంతేనండి, ఒక మదర్హుడ్కి ఇచ్చేయండి రెస్పెక్ట్. నేను నేను కొంచెం ఎక్కువ ఎమోషన్ అవుతుంది, ఎందుకంటే నేను మా మదర్ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. నాకు నాకు అప్పటివరకు అమ్మ ఇష్టం, నాన్న ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అడిగింది కొనిపెట్టారు, తినిపించారు. సో మదర్ ఫాదర్ అంటే ఒక బేసిక్గా ఒక రెస్పెక్ట్, ఒక ఇష్టం, ఒక ప్రేమ ఉంటుంది కదండి, అది నాకు అలా అలా ఆ పార్ట్ వరకు ఉండేది. ఒక్కసారి ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయిందో ఆ ప్రాసెస్ అంతా నేను దగ్గర నుంచి చూశాను. అండ్ ఇంకొకటి ఏంటి, దీనికి ఇంకొక ఎక్స్ట్రా స్టార్ ఏంటి అంటే తను జాబ్ కూడా చేశాడు. 25 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ 25 కిలోమీటర్స్ వెనక్కి వచ్చేదండి. ప్లస్ ఇంట్లో ఆబ్వియస్గా మనం ఏం చేస్తామండి, అన్ని పనులు అలా చేస్తారు, ఆ పనులు చూసుకుంటూ నా కెరీర్కి అక్కడ మళ్ళీ ఇదవ్వకుండా చూసింది. అండ్ నేను బాగా క్లియర్గా ఆ బుక్ చదవటం, ఆ క్రాంప్స్, ఆ హార్మోనల్ చేంజెస్ అంటే నాకు క్లియర్గా తెలుసు అండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో మీకు లోపల ఎక్కడో కొంచెం నొప్పి వస్తుందంటేనే ఒక 1-2 అవర్స్లో డాక్టర్ వెళ్ళిపోతాం అనిపిస్తుంది. అలాంటిది లోపల ఐ మీన్ యూ గివింగ్ బట్ మళ్ళీ ఆ బాబు బాగా పుట్టాలి, జెండర్ ఎన్ని ఎన్ని ఉంటాయి కదండి. సో అంత క్లోజ్ అబ్జర్వేషన్ వల్ల అంటే నాకు ఇంకా అప్పుడు దీనివల్ల అంటే ఆ 100కి 100 మార్క్స్ ఏంటంటే దానికేనండి, ఇంకా అసలు వేరే ఆలోచన లేదు, ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇప్పుడు నా ఐ లవ్ చెప్పారా మేము ఎవరికి? బోల్ చాలు చెప్పారండి, చెప్పాలి కూడా. ఇప్పుడు చెప్పండి, అది చెప్పమంటారా ఇప్పుడు చెప్పండి తనకి డైరెక్ట్గా? అది అసలు సీరియస్లీ అండి, ఐ లవ్ యూ అనే ఆ చిన్న మాట సరిపోదండి. ఇంకా చెప్పాలంటే ఐ ఓ నేను నీకు రుణపడి ఉన్నాను, ఐ ఓ టు యూ. మా తల్లిదండ్రులకి నేను ఎంతలా రుణపడి ఉన్నానో నేను ఐ ఓ టు హర్. సో అండి ఇంకా చెప్పాలంటే ఐ ఓ హర్ అంతే. సరే వాటర్ శివా షాక్ అవుతున్నాడు. సరే
ఓకే చాలు చాలు రెడీ వదదు చాలు చాలు రెడీ మీరేంటండి ఫస్ట్ అయినా నేర్పించారు ఏంటంటే 37 నేను చాలా వరకు కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాను ఇంటర్వ్యూస్లలో అప్పుడప్పుడు వస్తుంటుంది నాకు యమునా సరే మీరు ఖచ్చితంగా మీ ఆవిడ కైలో చెప్పాల్సింది ఇప్పుడు పబ్లిక్గా ఓకే డన్ కెమెరాకి చెప్పాలా హాయ్ రా సుజు ఐ లవ్ యూ ఆర్టిఫిషియల్ ఉంది సార్ అంటే నేను చెప్తాను కదండి మోర్ దెన్ ఐ లవ్ హర్ ఐ ఓ హర్ సీరియస్లీ అంటే ఇప్పుడు నన్ను ఒక స్టేజ్ వరకు మా పేరెంట్స్ తీసుకొచ్చారండి ఆ తర్వాత తను తీసుకొచ్చింది సో ఇప్పుడు ఈ స్టేజ్లో నేను హ్యాపీగా ఉన్నాను మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారండి సో ఐ లవ్ యూ అనేది ఎంతవరకు సరిపోతుందండి ఆబ్వియస్గా ఐ లవ్ యూ పదే ఐ లవ్ యూ ఐ మీన్ ఐ లవ్ హర్ అందులో పెద్ద కదండి సో మోర్ దెన్ దట్ ఐ ఓ హర్ ఈ మూమెంట్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను చందు ఒక హస్బెండ్గా కాదు హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు ఏది ఆనందం బాధ సంతోషం ఏదైనా వ్యక్తం చేయడానికి ఒక పర్సన్ ఉన్నారంటే అది ఫస్ట్ పర్సన్ నా మైండ్కి వచ్చేది చందు ఇద్దరం కలిసి చాలా కష్టపడ్డాం చాలా చూసాము బట్ ఆ హర్డల్స్ కానీ ఆ ట్రబుల్స్ కానీ ఆ బాధ కానీ ఐ థింక్ అవి ఏ రోజు మన ఇద్దరికీ కష్టం అనిపించలేదు బికాజ్ దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఎంజాయింగ్ ది హ్యాపీనెస్ టుడే పాప పుడితే బాను ఆ లవ్ అంతా ఎట్లా చూపిస్తాడా ఏంటి ఎందుకంటే అమ్మాయిలంటే అంత ఇష్టం కాబట్టి ఎంత బాగా చూసుకుంటాడో అనుకున్నాను బట్ నాకు ఇద్దరు మాకు ఇద్దరు అబ్బాయిలే పుట్టారు బట్ ఈ విషయంలో బాధపడినా కూడా ఒక రకంగా నేను సెల్ఫిష్ ఎందుకంటే ఆ ప్రేమంతా కూడా ఇంకా నాకే చూపిస్తారు అట్ ది సేమ్ టైం పిల్లల్ని చూసుకోవడంలో ఒక మదర్గా నేను ఎంతవరకు ఇస్తున్నానో నాకు తెలియదు కానీ ఫాదర్గా మాత్రం తను చూసే ప్రేమ సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది అంత నేను చూపిస్తున్నానా లేదా అనేది కూడా నాకు అంత డౌట్ వస్తూ ఉంటుంది సో హీఈస్ అ సక్సెస్ఫుల్ ఫాదర్ హస్బెండ్ అండ్ ఆఫ్ కోర్స్ ది బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్ ఐ కెన్ టెల్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఇంకో జన్మ అంటారు అది ఉందో లేదో నాకు తెలియదు ఉంటే మాత్రం ఐ ప్రే టు గాడ్ ఎప్పటికీ నువ్వే కావాలి ఐ రియలీ లవ్ యూ చందు ఒక్కొక్కసారి అనిపిస్తుంది 24 అవర్స్ సినిమా గురించే మాట్లాడతావు ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమీ అడగవు మాట్లాడవు అని అనిపిస్తుంటుంది బట్ నీకు ఇష్టమైందే నేను కూడా మాట్లాడడం అనేది నేను ఇష్టపడడం స్టార్ట్ చేశాను బికాజ్ ఐ నో మూవీస్ అంటే నీకు ప్రాణం నేనా మూవీస్ అంటే ఫస్ట్ నువ్వు మూవీస్ అని అంటావు ఐ రియల్లీ సపోర్ట్ దట్ ఎప్పటికీ నువ్వు ఎటువంటి సపోర్ట్ అయినా నా నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ నువ్వు ఎంత కేర్ తీసుకున్నావో ఒక మదర్ లాగా అంటే ఏం తింటానో ఏంటి ఎలా ఆలోచించాలి ఎంత హ్యాపీగా ఉండాలి ఇవన్నీ కూడా ఎంత బాగా చెప్పావంటే ఒక డాక్టర్ కంటే ఎక్కువగా నన్ను బాగా చూసుకున్నావు ఒక మదర్ లాగా చూసుకున్నావు ఒక అంతకంటే ఇంకా ఒక అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈరోజు ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తే ద ఎఫెక్షన్ వాట్ యు గేవ్ లైక్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ ఐ జస్ట్ కాంట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ టైమ్